టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ప్రజాశక్తి పేపరు. ఉపాధ్యాయ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం సంతకం చేశారు. 2-3 రోజుల్లో అనగా సోమ లేదా మంగళవారాల్లో ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. 3 ఏళ్ల నుండి బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. 3 సంవత్సరాల తర్వాత బదిలీల ప్రక్రియ జరగనుంది. రాష్ట్రంలో చివరగా 2017 ఆగస్టులో బదిలీలు జరిగాయి. ఆ తర్వాత ప్రతి ఏటా బదిలీ జరుగుతుందని చెబుతున్నప్పటికీ ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉన్నాయి. దీంతో బదిలీల ప్రక్రియ నిర్వహించాలని ఉపాధ్యాయులు కొంతకాలంగా కోరుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫైలు 3 నెలల క్రిందట సీఎం వద్దకు వెళ్ళినా ఆయన సంతకం చేయకుండా పక్కన ఉంచడంతో ఉపాధ్యాయులలో ఆందోళన నెలకొంది. దీంతో ఇటీవల పీడిఎఫ్, యూటీఎఫ్ నేతృత్వంలో ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి సంతకం చేయడం, 2-3 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానుండడంతో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో మొత్తం ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు 1,80,000 మంది ఉన్నారు. 2020 ఫిబ్రవరి 29 నాటికి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లందరూ బదిలీ దరఖాస్తుకు అర్హులుగా తాజా ఫైల్లో ఉన్నట్లు సమాచారం. 8 ఏళ్లు ఒకే చోట పనిచేస్తున్న ఉపాధ్యాయులు, 5 ఏళ్లు ఒకే చోట పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు ఖచ్చితంగా బదిలీ కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఖచ్చితంగా బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులు సుమారు 30 నుండి 40,000 మంది ఉంటారని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. మొత్తంగా 1,00,000 మంది ఉపాధ్యాయులు బదిలీ కావచ్చన్నది అంచనా. ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని సోమవారం నుండి ఫ్యాస్టో ఆందోళనకు పిలుపునిచ్చింది. దీని ఫలితంగానే సీఎం ఆమోదం తెలిపినట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సాబ్జీ ప్రజాశక్తితో చెప్పారు. కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడుస్తూ దొడ్డిదారిన అక్రమ బదిలీలు జరిగాయని, అందువల్లే బదిలీలు ఆలస్యమవుతున్నట్లు విమర్శించారు. గత ఏడాది అప్గ్రేడ్ చేసిన పోస్టులు, డిఎస్సి 2018 పోస్టులను బదిలీలో చూపించాలని కోరారు. టీచర్ల బదిలీలకు సీఎం ఆమోదం తెలపడం హర్షణీయమని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి హృదయరాజు తెలిపారు. నెక్స్ట్, టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ సాక్షి. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీచర్ల బదిలీలకు ఆమోదం తెలుపుతూ ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం. 2-3 రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా టీచర్ల బదిలీలను చేపట్టనున్నారు. 3 ఏళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల బదిలీలకు ఆమోదం తెలపడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కే. వెంకట్రామి రెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నెక్స్ట్, బదిలీలకు గ్రీన్ సిగ్నల్. ఫైలుపై సంతకం చేసిన ముఖ్యమంత్రి 2-3 రోజుల్లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా టీచర్ల బదిలీ ప్రక్రియ. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో 3 ఏళ్లుగా బదిలీల కోసం ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడనున్నది. గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఆలోగానే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సిద్ధమైంది. అయితే అన్లాక్ 5.0 నిబంధనలతో నవంబర్ 2కు వాయిదా పడడంతో బదిలీలపైన తాత్కాలికంగా సందిగ్ధత ఏర్పడింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న ఖాళీలు బదిలీల సీనియారిటీ లిస్టులను విద్యాశాఖ సిద్ధం చేసిందని గతంలోనే పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి సైతం బదిలీలకు పచ్చ జెండా ఊపడంతో అదే నిజమైంది. మరోవైపు నవంబర్ 2 నుండి బడులు తెరుచుకోనుండడంతో ఆలోగానే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువరించి వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా బదిలీలు చేపట్టనుంది. బదిలీలపై సమీక్ష నిర్వహించిన సీఎం విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారమే బదిలీలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. నెక్స్ట్, ఫిబ్రవరి 29 నాటికి 2 ఏళ్లు పూర్తయిన వారికి రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి పైగా ఉపాధ్యాయులకు బదిలీలు జరగాల్సి ఉంది. ఇదే సమయంలో పదోన్నతులు కూడా చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోనే చేపట్టాలని విద్యాశాఖ సూచించింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు జరగనున్నాయి. దీంతో 3 సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి జగన్ బదిలీలకు అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఫిబ్రవరి 29న ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం అక్టోబర్ నెలాఖరు వరకు పరిగణించాలని కోరుతున్నారు. అలాగే వెబ్ ఆధారితంగానే కాకుండా మాన్యువల్ పద్ధతిలోనూ కౌన్సిలింగ్ చేపడితే బాగుంటుందని సూచిస్తున్నారు. నెక్స్ట్, ఈనాడు ఉపాధ్యాయుల బదిలీలకు ఆమోదం. ఉపాధ్యాయుల బదిలీల దస్త్రానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. బదిలీల మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు పాఠశాల విద్యాశాఖ సోమ, మంగళవారాల్లో విడుదల చేయనుంది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేస్తారు. 8 ఏళ్ల సర్వీస్ పూర్తయిన ఉపాధ్యాయులు, 5 ఏళ్లు పనిచేసిన ప్రధానోపాధ్యాయులు తప్పనిసరి బదిలీ ఉంటుంది. జూన్ 1 నాటికి 2 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారు బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ బదిలీలో 2019 నుండి ఉన్నతీకరించిన పండిత, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు, పదోన్నతుల ఖాళీలను కౌన్సిలింగ్లో చూపించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, వెంకటేశ్వరరావు కోరారు. నెక్స్ట్, ఉపాధ్యాయ బదిలీలపై సీఎంకు కృతజ్ఞతలు. మరో 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతున్నాయన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులన్నారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీల కార్యక్రమం చేపడుతున్నారన్నారు. 3 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు బదిలీల అవకాశం కల్పించిన సీఎంకు వెంకట్రామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.